అంటే నా దగ్గరికి వచ్చి మా క్లినిక్కు వచ్చి నాతో సంప్రదించి ఈ ఆహార ధాన్యాల్ని వాడి బాగు చేసుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి చాలామంది బాగు చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం నాకు చాలా తమాషైన అనుభవం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ బాగా అయిన తర్వాత, అంటే మధుమేహ రోగం బాగా అయిపోయింది, హెచ్బిఏవన్సి 12 నుంచి 5.5కి వచ్చింది. వాళ్ళు చాలామంది రోగులు, కొందరు సైంటిస్టులు ఉన్నారు, కొందరు డాక్టర్లు ఉన్నారు, కొందరు కమిషనర్లు ఉన్నారు, కొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. డాక్టర్, ఇప్పుడు బాగైంది కదా, మళ్ళా మేము నార్మల్ భోజనం చేయొచ్చా అంటారు. అంటే ఏమిటి, వీళ్ళకి నేను ఇన్ని రోజులు అబ్నార్మల్ భోజనం చేయించాను, అదేదో మందులాగా తిన్నాము, రోగం బాగైంది, మళ్ళా నేను ఈ చిత్రాన్నము, ఈ వెజిటబుల్ పులావు, ఈ పులిహోగరే మామూలుగా తెల్ల అన్నంతో చేసుకున్న తినొచ్చా అని వాళ్ళ ప్రశ్నే. అంటే ఏమిటి, నేను రోగాన్ని బాగు చేసేదానికి మాత్రమే ఈ ధాన్యాల్ని వాడుతున్నాను అనుకుంటున్నారు. నిజంగా మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే నిజమైన ఆహారము, ఇదే సమతూలనంగా మీ రక్తంలోకి గ్లూకోజ్ను అంచెలంచెలుగా నియంత్రణతో పంపిస్తుండటం వల్ల మీ రోగాలన్నీ బాగవుతున్నాయి, అనారోగ్యం కూడా ఆరోగ్యం వైపుకు వెళ్తుంది అని. అంటే మీరు ఈ ధాన్యాలనే మూల ఆహారంగా సేవనం చేస్తూ ఉంటే మనకు ముందు రోజుల్లో ఏ రోగము రాకుండా ఆరోగ్యంగా ఉంటాము అనేది ఖచ్చితమైన విషయము. అంతేకాకుండా ఈ మధ్య ఏం జరుగుతుందంటే, నేను పల్లెల్లో ఈ విషయాల గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందు ఒక ఆవిడ 38 ఏళ్ళ ఆవిడ ఇన్సులిన్ చుచ్చుకొని బాగు కాలేక 8 సంవత్సరాలు కష్టపడిన ఆవిడ సిరిధాన్యాల్ని తిని మొత్తం బాగు చేసుకొని ఇన్సులిన్ వదిలేసి తాను పని కట్టుకొని ఇన్సులిన్ వేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి, ఇలా వంట చేసుకోండి, రాత్రి నానపెట్టండి, ఇలా తినండి అని చెప్పి తనకు సమయం దొరికినప్పుడెల్లా అందరికీ సహాయం చేసి 100 మందికి తానే బాగు చేశానని తాను వచ్చి చెప్పుకుందనమాట. సో ఇలాంటి ఘటనలు నాకు వారంలో 5-6 సార్లు జరుగుతూనే వస్తున్నాయి. అంతెందుకు, మొన్న కనకపురకు వెళ్ళాను, అక్కడ బెంగళూరు దగ్గర, అక్కడ ఒక ఆయన, సార్ నేను మీ వీడియోలు చూసి నాకు కడుపులో క్యాన్సర్ గడ్డ ఉండటం వల్ల కడుపులో కొద్దిగా కట్ చేసిన తర్వాత రేడియోథెరపీ, ఈ థెరపీ, ఆ థెరపీ అని నేను మంచంలో పడి ఉన్నప్పుడు మీ సిరిధాన్యాల వీడియో నాకు ఎవరో పంపించారు, దాన్ని గమనించి భోజనం చేయడం మొదలుపెట్టాను, ఇప్పుడు నేను బాగా కోలుకున్నాను, ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళి ఈ విషయాల గురించి చెప్తున్నాను అని చెప్పి నాకు కాళ్ళకు నమస్కారం చేశాడు. నాకు చాలా సంతోషమైంది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ వస్తున్నాయి. లాల్బాగ్లో కూడా మీటింగ్ అయింది, అక్కడ కొంతమంది డాక్టర్లే, అంటే ప్రాక్టీసింగ్ అలోపతి డాక్టర్స్ కూడా వచ్చి, అవునండి మీరు చెప్పే విషయాల్లో చాలా నిజముంది, మేము మా పేషెంట్లకి ఈ విషయాల్ని చెప్తూ వస్తున్నాము, వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పటం మొదలుపెట్టారు. వాళ్ళ సహృదయకు నేను ఈ మూలకంగా నమస్కారం చేసేదానికి ఇష్టపడుతున్నాను. ఇది కొద్దిగా సమయం, అంతే, ఇంకొద్దిగా సమయం కావాలి మనకి, ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ వే ఆఫ్ లైఫ్ని మనం అల్లాడిపిస్తున్నాం అన్నమాట. అంటే వీఆర్ టెల్లింగ్ ఇంతవరకు మనం చేసింది తప్పు, నిజమైన దారి ఇక్కడుంది, ఆరోగ్య రహదారిని మేము నిర్మించాము, మీరందరూ ఇటువైపుకు రండి అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన ముందు తరాలకు ఆరోగ్యంగా జీవనం చేసేదానికి ఒక మంచి బాట నిర్మాణం చేశాము, ఆ బాటలో నడవండి, సిరిధాన్యాల్ని మూల ఆహారంగా గమనించండి, మీకు ఆరోగ్య సమస్యలు అన్నీ మెల్లిమెల్లిగా సర్దుకుంటూ వస్తాయని చెప్పేదానికి నాకు చాలా ఖుషిగా ఉంది అన్నమాట. ఈ మధ్య ఈ విషయాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే సిరిధాన్యాలు ఈ ఆరోగ్యపరంగా అందరికీ బాగు చేస్తున్నాయని వినటం మొదలుపెట్టామో, ఇప్పుడు
కర్ణాటక కంటే దూర దూరమైన ప్రదేశాల్లోనూ ఈ సిరిధాన్యాల గురించి మాటలు మొదలు పెడుతున్నారు. అన్ని ప్రాంతీయ భాష గుర్తించదగ్గ విషయం. అంతేకాదు, ఇవి జాపనీస్ మిల్లెట్ అని జాపనీస్ నుంచి వచ్చింది కాదు మన ఊదులు. అంటే కొర్రలు అని వాళ్ళకేం తెలియదు, బార్న్యార్డ్ మిల్లెట్ అని ఊదులు అని వాళ్ళకేం తెలియదు. అరికలు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. కంగనీ అని కొర్రలు, కుటికీ అని సామెలు. సో వాళ్ళకి కొర్రలని పేరు తెలియదు, సామెలని పేరు తెలియదు. వాళ్ళు పాతకాలం నుంచి తింటూ వస్తున్నారు. అంటే ఆయా ప్రాంతాల్లో ఈ సిరిధాన్యాలు ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? అంటే జపాన్ నుంచి వచ్చింది ఊదులు, ఇటలీ నుంచి వచ్చింది ఫాక్స్టైల్ మిల్లెట్ ఇలాంటి కాదు. ఆ ప్రాంతంలో ఆ పేరుతో ఆ ధాన్యాల్ని వాళ్ళు తింటూ నిన్నారు, మనము ఇక్కడ ఈ పేరుతో తింటున్నాం. మనకు వాళ్ళకు సంబంధమే లేదు. అంటే అది ఇక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది కాదు. మొత్తం ప్రపంచంలో ఈ ధాన్యాలు యథేక్షగా అందరూ పెంచుకొని తింటూ నిన్నదనే చెప్పేదానికే ఈ ఉదాహరణ. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే మన దేశంలో ఈ ధాన్యాలు విత్తనాలు ఇంకా అక్కడ ఇక్కడ సంరక్షించబడ్డాయి అని వేరే దేశాల్లో ఈ కంపెనీలు మొత్తం నిర్నామం చేసాయి అన్నమాట. అది మన అదృష్టం.